హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్క్రబ్బర్స్తో మంచి యూస్ఫుల్ టిప్ చూద్దామండి. ఇవి వాడడం వల్ల హ్యాండ్స్ ఇంకా నెయిల్స్ చాలా రఫ్ అయిపోతుంటాయి కదండి. అలా కాకుండా ఇప్పుడు మనం ఒక టిప్ చూద్దాము. ఒక బాటిల్ తీసుకోవాలి. ఆ బాటిల్ని ఇలాగ కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా ఒక నైఫ్తో హోల్ చేసేసుకొని సీజర్తో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక నీడిల్ తీసుకోవాలండి. నీడిల్ తీసుకొని హీట్ చేసి ఈ క్యాప్ మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి. చూసారు కదా. తర్వాత ఈ రెండు స్క్రబ్బర్స్ తీసుకోవాలి. ఈ రెండు కలిపి మనం ఇలా నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి. మనం పూలుగుచ్చే థ్రెడ్ ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలాగా గట్టిగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. లోపల ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో మనం కట్ చేసుకోవచ్చు. మనం ఆ కట్ చేసిన పీస్ని కూడా కావంటే స్టిచ్ చేసుకోవచ్చు వీటికి. తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్ హోల్ చేసుకున్నాం కదా, అందులో ఉండి నీడిల్ తీసేసుకొని ఇలా క్యాప్ పెట్టుకొని గట్టిగా లాగాలి పైకి. ఇలా కొంచెం గట్టిగా లాక్కొని చూసారు కదా, ఇలా నీడిల్ దగ్గర ఉన్నది. ఇప్పుడు మనకి థ్రెడ్ కట్ చేసుకొని గట్టిగా లాగి మూడేసేసుకుందాము. ఇలాగా వేసుకున్నాక తర్వాత మనకి ఇంకో ఎడ్జ్ ఉంది కదండి, అక్కడ కూడా మూడేసుకోవాలి. అప్పుడు మనకి యూజ్ చేసుకున్నాక హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు మనకి స్క్రబ్బర్స్ కూడా ఎక్కువ రోజులు వస్తాయి, ఇంకా సబ్బులో కూడా నానకుండా ఉంటాయి. చూసారు కదండి, చాలా ఈజీగా మన చేతికి కొంచెం కూడా అంటకుండా సోప్ కానీ లిక్విడ్ కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని టైల్స్ కానీ సింక్ కానీ ఇంకా మనకి రోజు అంట్లు తోముతుంటాం కదా, అవి కానీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.